అందుబాటులో రామేష్ సప్లై చేస్తారు. ఇంకా ముఖ్యమైన విషయానికి వస్తే ఈ రామ్ బఫే ప్లేస్ అనేటివి, పేపర్ ప్లేస్ అనేటివి 365 రోజులు జరిగే వ్యాపారం కాబట్టి మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇది ఎక్కువగా డిమాండ్ ఉన్న పేపర్ ప్రోడక్ట్ పేపర్ ప్లేస్. ఈ ఎక్కువగా ఎవరెవరు వాడతారంటే ఎక్కువ హోటల్స్ వాళ్ళు వాడతారు ఈ ప్లేస్, టెంపుల్ వాళ్ళు వాడతారు, ఫంక్షన్ హాల్స్లో ముఖ్యంగా ఫంక్షన్ హాల్స్ కూడా వాడతారు. కిరాణా షాపులలో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, చిన్న చిన్న షాపులలో, చిన్న చిన్న కొట్టుల్లో, చిన్న చిన్న అంగళ్ళలో, చిన్న చిన్న దుకాణాలలో దొరుకుతాయి. సో ఇక్కడ ఎక్కువగా వాడేవి ఏంటంటే బఫే ప్లేస్ ఎక్కువ మార్కెట్లో అందరికీ 90% డిమాండ్ ఉంటుంది. ఈ విధంగా టిఫిన్, ఈ మిషన్లో మనం టిఫిన్ ప్లేస్ కానీ డోనా ప్లేస్ కానీ తయారు చేసుకోలేము. ఇది ఒక విషయం గమనించండి. బఫే ప్లేస్ అయితే మన నిమిషానికి 5 నుంచి 15 అంటే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక బాగా ఒక షీటు ఒక ప్లేట్ తయారు చేయడానికి మినిమం అనుభవం లేని వాళ్ళైతే మినిమం 3-4 5 చేస్తారు. ఒక వారము ఒక వారం 10 రోజులు పోతే అనుభవం వస్తే కానీ 5 నుంచి 10-15 వరకు ప్లేట్ తయారు చేస్తారు. అదే షీటింగ్ ప్లేట్ అయితే అట్ టైమ్ మనం 3-4 5 చేస్తున్నాం కాబట్టి నిమిషంలో ఆ 15 నుంచి 20-25 కూడా చేసుకోవచ్చు. అది వారి ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ముఖ్యంగా మరొక గమనించాల్సింది ఏంటంటే, నేను చెప్పాను కదా ప్లేటు తయారు చేస్తే మనం రా మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి దాని ట్రాన్స్పోర్ట్ కానీ దాని పవర్ బిల్ కానీ ఇంకో విషయం బాగా గమనించండి. రేటు మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే వస్తుంది. ఈ విషయం గమనించి మీరు మిషన్ కొనాలా వద్ద అనేది మీ సొంత నిర్ణయం. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఈ పేపర్ ప్లేట్స్ రకరకాల సైజులలో రకరకాల వాటిలో ఉంటాయి. బఫే ప్లేట్స్ అయితే 75, 80, 85, 90 జిఎస్ఎంలో ఉంటాయి. అదే సిట్టింగ్ ప్లేట్స్ పలసర పట్ల అయితే మనకు 70, 65, 50, 55, 60, 65 ఇలా సైజులు బట్టి మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటాయి. సో మనం ఈ మిషన్లో మనం ఓన్లీ షీట్లు వరకే షీట్ బై షీట్ వాడుకొని చేసుకోవాలి. ముఖ్యంగా మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మీరు అనేక రకాల మాధ్యమాలలో, ప్రసార మాధ్యమాలలో అంటే వార్తాపత్రికలలో కానీ, చూసిన వాళ్ళు కానీ, ఆన్లైన్లో కానీ